బీరకాయ చేయబోతున్నాము. నూనంకాయ ఎలా చేసుకుంటారో అలా నూన బీరకాయ చేయబోతున్నాము. మనం బీరకాయ తీసుకొని ఇలా అంత చెక్క తీసుకోవాలి. అన్ని ఇలానే చెక్క తీసుకోవాలి. అన్ని చెక్క తీసుకున్నాం కదండి, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే ఈ సైడ్ కట్ చేశాను. చూడండి మనము ఇలా ఈ సైజ్ లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి, పూర్తి కట్ చేసుకోరాదు, ఇలా కట్ చేసుకోవాలి. మసాలా నింపేందుకు కావాలి కదా. చూడండి అన్ని ఇలానే కట్ చేసుకోవాలి. అన్ని ఇలా చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు బీరకాయలు, కొత్తిమీర, కట్ చేసుకున్న కొబ్బరి, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, పోపు దినుసులు, ధనియాల పౌడర్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, లవంగాలు, ఆయిల్, వెల్లుల్లి, సాల్ట్, ముందుగానే వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, జర తీసుకొని కట్ చేసుకున్న మెంతి కొబ్బరిని వేసుకోవాలి. లవంగాలు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా వేసుకోవాలి. ఇప్పుడు కప్లో తీసుకుందాం. ఇప్పుడు పొడి చేసుకున్న కొబ్బరి పొడిని వేసుకోవాలి. కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. రెండు స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పల్లీల పౌడర్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు నాలుగు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా బీరకాయలో ఇలా నింపుకోవాలి. ఇలా అన్ని ఇలానే నింపుకోవాలి. ఈ బీరకాయని మసాలా బీరకాయ కూడా అంటారు, నూనె బీరకాయ కూడా అంటారు. మనము ఈ నూనె బీరకాయని ఇలా చేసుకుంటే మసాలా ఈ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ముందుగా కుక్కర్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు మసాలా నింప పెట్టుకున్న బీరకాయల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా పెట్టుకోవాలి. తెల్ల నువ్వులు వేసుకొని పచ్చ పచ్చగా దంచుకోవాలి.
పచ్చపచ్చగా దంచుకున్న తెల్ల నువ్వులు వేసుకోవాలి తో మిగిలిన మసాలా అంతా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మసాలా నీళ్ళు కూడా వేసుకోవాలి మనకి రసం కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోవచ్చు గట్టిగా కావాలంటే కొన్ని నీళ్ళు వేసుకున్నా సరిపోతుంది మీరు కావాలంటే టమాటా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయడం లేదు గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి రెండు విజిల్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి విజిల్ అయింది కదండి చల్లారిన తర్వాత తీసుకుంటున్నా కుక్కర్ గుమగుమలాడిపోతుందండి ఇందులో తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాం కదా చాలా చాలా బాగుందండి నూనె బీరకాయ రెడీ అయిపోయిందండి ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి